టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఈ లెసన్ కూడా వాట్సాప్లో పెడతాను. చదివి అర్థం తెలుసుకోవడానికి ట్రై చేయండి. లెసన్లో క్వశ్చన్లు వచ్చినప్పుడు అవసరం అవుతాయి. సరే మనకి చూడండి, మొన్న ఒకసారి చెప్పాను, ఒకటి చెప్పాను, ఈరోజు రెండోది. మనిషి కనువిచ్చినప్పుడే వాణి అంద చందాలు చవికొన్నాడు, ఆనాడే ప్రకృతిని అధీనం చేసుకోవటానికి అందలి రంగులను రవళిని అనుకరించటానికి ఆయత్తమైనాడు. గుహలలో నివసించేవాడే గోడలపై గుర్రాలు జింకలు గీసుకున్నాడు, కాడు వీడనప్పుడే మోడులు చివురించేలా దిక్కులు మోడులు శివరించేలా పాడటం ఆరంభించినాడు. గులకరాల మీద ములుకు మీద గొబ్బున కాలికి గజ్జ కట్టినాడు. దిక్కులు పిక్కటిల్లేలా గెంకరించుటే కాదు, మొక్కలు నిక్కి చూచేలా చక్కని పదాలు పాడుకున్నాడు. చక్రం కనుగొన్న రోజంతా చరిత్రలో ప్రముఖ దినమో చరచరా. నాలుగు గీతలు ఓ ఆకారం విరసించి రోజు అంతే ప్రముఖ దిన ప్రముఖం. నిప్పును కనుగొన్న నాడెంత శుభదినమో, తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు అంతే శుభదినం. లిసన్ హియర్, భావం చూడండి. ఒకటి, మనిషి కనువిచ్చినప్పుడే వారి అందచందాలు చవికొన్నాడు. మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు. అప్పటి నుండి ప్రకృతిని తన కన్ను సన్నల్లో ఉంచే ప్రయత్నము చేశాడు. ప్రకృతిలోని అన్ని రంగుల్ని రకరకాల ధ్వనుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. పూర్తిగా ప్రకృతితో తాదాత్మ్యం చెందాడు. గుహల్లో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని జింకల్ని గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఆటవిక జీవన దశలోనే తన గాన మాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపజేశాడు. పాటకు అనుగుణంగా కఠినమైన రాతి నేలపై కాలికి గజ్జగట్టి చిందులేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో హత్తుకునే పాటలు పాడాడు మనిషి. కళ్ళు తెరిచిన నాటి నుంచి ప్రకృతిని ఆరాధించడం నేర్చుకున్నాడు. ప్రకృతిని చూసి తనను తాను మైమరిచి పాటలు పాడుతూ నర్తిస్తూ ఆనంద డోలికల్లో తేలిపాడు. డోలికలు అంటే ఉయ్యాలలు. కళలను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ప్రాక్తస మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపించుకున్నాడు. ప్రాక్తస మానవుడు అంటే ప్రాచీనమైనటువంటి మానవుడు. ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపొందించుకున్నాడు. చక్రాన్ని కనుగొన్న రోజు చరిత్రలో ఎంత ప్రముఖమైనదో, చకచకా నాలుగు గీతలతో లిపిని కనుక్కున్న రోజు అంతకంటే విశేషమైనది. చక్రము మానవ చలనానికి దోహదపడితే లిపి భావ సంచలనానికి వేదికై సృజనాత్మక ప్రపంచంలోకి దారి చూపింది. నిప్పును కనుక్కున్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుంచి ఉన్నత నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. రాతియుగపు చీకటిని చెల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్ప రోజులుగా వాటిని కవి భావించాడు. స్టూడెంట్స్, ఈ వాట్సాప్లో పెడతాను, ఒకసారి చదువుకోండి. వచ్చిన కవిత ఇది, చదివితే ఈజీగా ఉంటుంది. ఒకసారి చదువుకొని అలానే భావం కూడా ఒకసారి చదవండి. ఓకే.